శాసన మండలిలో గళమెత్తిన కత్తి నరసింహారెడ్డి. శాసన మండలి సమావేశాల్లో భాగంగా పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి శనివారం సభలో పలు సమస్యలపై గళమెత్తారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యలపై తనదైన శైలిలో సభలో ప్రశ్నించారు. ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ ఈ ఫ్లోరైడ్ నీటి సమస్య తీవ్రతను ఆయన సభ దృష్టికి తెచ్చారు. వెస్ట్ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో 49,52,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వాళ్ళ సుమారు 7,000 కోట్ల రూపాయలు వాళ్లకు ఆ సంస్థ చెల్లించాల్సిన ఆవశ్యకత ఉండాలి. 150 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి 5,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా 2.5 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఉత్తర్వులు వెళ్ళలేదు. అందుకోసమని వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు స్పెషల్ మిషన్ ద్వారా శాసనమండలిలో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. అలాగే 2003 తర్వాత నియమింపబడినటువంటి ఉపాధ్యాయులకు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ద్వారా నియమింపబడ్డ వాళ్ళకు నోటిఫికేషన్ అప్పుడు కానీ, రాతపరీక్ష రాసినప్పుడు కానీ, రిజల్ట్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఓల్డ్ పెన్షన్నే ఉన్నారు. అలాగే 2 నెలలు లేట్ అయిందన్న ఉద్దేశంతో వచ్చేసి వాళ్ళను పాత పెన్షన్ విధానానికి అనర్హులు చేసినారు. వాళ్ళకు కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అలాగే పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్, హాస్టల్స్ వాటంతా కూడా శుద్ధి చేసినటువంటి నీరే వచ్చేసి వాడాలని చెప్పేసి, దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రత్యేకించి కొన్ని ఏరియాలో, అనంతపురం కానీ, నల్లమాడ కానీ, బత్తలపల్లి కానీ, కర్నూలులో కొన్ని ప్రాంతాలు కానీ, తంబలపల్లి నియోజకవర్గంలో కానీ ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నీటి శుద్ధి వాటర్ను సప్లై చేయాలని చెప్పేసి అడిగిన మాటకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు 2019 నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు కూడా నీటి శుద్ధి వాటర్ను సప్లై చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ. బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి.